శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9845156156 బెంగళూరు. కృష్ణా జిల్లా ఆళ్లవారిపాలెంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని పేరు గాడికొయ్య శ్రీనివాసరెడ్డి. ఇతనిది యాకమూరి గ్రామం. మరి ఆళ్లవారిపాలెంలో ఎందుకు చనిపోయాడు అనేదే మొదట పోలీసులకు కూడా వచ్చిన డౌట్. అది కూడా తనకు సంబంధం లేని ఇంట్లో హత్యకు గురయ్యాడు శ్రీనివాసరెడ్డి. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మిథున అలియాస్ జ్యోతి పేరు బయటకు వచ్చింది. ఈమె భర్త పాపం అమాయకుడు, అంటే చంటి సినిమాలో వెంకటేష్ టైప్ అన్నమాట. చాలా మంచివాడు. ఆ మంచితనమే భార్యకు అలుసైంది. ఈ జ్యోతి సూపర్ షార్ప్ మోడర్న్ లేడీ. ఈమెకు ఇద్దరు, ఒకరినేమో ఇష్టపడి తనకు తానుగా అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి, అతనికి పడిపోయింది. మరొకడేమో వద్దన్నా వచ్చి మిథునను తగులుకున్నాడు. అయితే ఈమె పర్మనెంట్ లవర్ మాత్రం శ్రీకాంత్ రెడ్డే. ఇద్దరూ ఎంచక్క ఇల్లీగల్ సంబంధాన్ని లీగల్గా చేసుకుంటూ ఉన్నారు. మిథున భర్త పాపం తన చుట్టూ ఉన్న వారంతా మంచివారే, మరీ ముఖ్యంగా తన లేడీ వైఫ్ హమామ్ సోపు లాంటిదనుకున్నాడు. కానీ ఆ సోపును వేరొకరికి రాస్తూ తనకు సోపేస్తుందని తెలుసుకోలేకపోయాడు. చాలా రోజుల పాటు ఈ రంగు రక్కమ్మ గిటార్ వాయిస్తూనే ఉంది. ఆ మ్యూజిక్ మాత్రం శ్రీకాంత్ రెడ్డికి వినుల విందుగా ఉండేది. కానీ సాంగు పాడుకుంటూ లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుంది? అప్పుడే విలన్ ఎంటర్ అయ్యాడు. ఇతను విలన్ కాదు, మిథునలో ఉన్న అందాన్ని తాను సైతం జుర్రేయాలనుకున్నాడు. అతని పేరే శ్రీనివాసరెడ్డి. అక్రమ సంబంధంలోకి అక్రమంగా దూరాడు ఈ శ్రీనివాసరెడ్డి. అయితే ఆ అవకాశం చాలా వెరైటీగా వచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్ ద్వారా ఈ ఆఫర్ తనకి వచ్చింది. సారీ, రాలేదు. ఆ అక్రమ సంబంధాన్ని సృష్టించుకున్నాడు. కామ కరువులో, కష్టాల్లో అవకాశాలను సృష్టించుకున్నాడు ఈ శ్రీనివాసరెడ్డి. అదెలా అంటే, పాపం శ్రీకాంత్ రెడ్డి ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంది. అసలే గోల్డెన్ టైంలో కన్నా ఓల్డ్ ఫోన్ అది. ఆ ఫోన్లో ఆయన కాల్స్ కంటే మిథునతో చేసే శృంగార సరస సల్లాపాలను ఫుల్ హెచ్డీలో పెట్టి మణిరత్నం లైటింగ్ వేసి తీసుకుంటాడు. ఒంటరిగా అందగత్తె అయిన మిథునతో గడిపిన మధుర క్షణాలను చైనా ఫోన్లో బంధించేస్తాడు. వాటిని ఏకాంతంగా ఉన్నప్పుడు పడకపై తన పర్ఫార్మెన్స్ను పరిశీలించుకుంటాడు ఈ శ్రీకాంత్ రెడ్డి. బాగో లేకుంటే సరిచేసుకొని మరోసారి ఓవర్ యాక్షన్ చేసైనా సరే గదిలో పురుషు స్టామినాను చూపిస్తాడు. కానీ ఆ దరిద్రపు చైనా ఫోన్ ఓసారి హ్యాంగ్ అయింది. ఎంత ఊపినా, 4 సార్లు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో బెంగళూరు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందని ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్ శ్రీనివాసరెడ్డిని కలిసి ఓసారి ఆ ఫోన్ చూడమన్నాడు. అన్నట్టు మీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఈ శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జాతిరత్నాలు టైప్ క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతలా అంటే, ఒకడు చేయి కడుక్కుంటుంటే మరొకరు నీళ్ల కోసం ట్యాప్ తిప్పుతాడు. మొత్తానికి వీరి స్నేహం చాలా డీప్గా ఉంటుంది. అందుకే పక్కూరికి బండి మీద వెళ్ళి మరీ శ్రీనివాసరెడ్డిని రిపేర్ చేయమన్నాడు. ఎందుకంటే ఆయన డాట్ నెట్లో తోపు. ఇక ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళిన శ్రీకాంత్ రెడ్డి తన ఫ్రెండ్ ఎలాగైనా సరే తన బెంగళూరు టాలెంట్ ఉపయోగించి చైనా ఫోన్ను కూడా ఐఫోన్లా చేస్తాడనుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి. అయితే ఇక్కడే తన టాలెంట్ చూపించాడు శ్రీనివాసరెడ్డి. ఫార్మాట్ చేసే ముందు డేటాను తన ల్యాప్టాప్లోకి ఎక్కించాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏవో ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయిలే అనుకున్నాడు. కానీ అందులో శ్రీకాంత్ రెడ్డి, అతని హీరోయిన్ మిథునతో చేసిన నీలి చిత్రాలున్నాయి. వారిద్దరూ ఈ లోకాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు శ్రీనివాసరెడ్డిలో కామ కోరికలు రగిలించేశాయి. డాట్ నెట్ పక్కన పెట్టి కాట్రాజయ్యాడు. అక్కడ ఉంది తన స్నేహితుడే కదా అనుకోలేదు. అవతల వైపు మిథున అందం, ఆమె మంచంపై చేస్తున్న మల్లు నటనకు పిచ్చెక్కిపోయాడు. ఇంకేముంది, ఫోన్ బాగు చేశాడు. కానీ వారి కామరాజు గోల, మన్మధరాణి లీల సినిమా వీడియోలను ఓ కాపీ దాచుకున్నాడు. ఆ వీడియోలను చూసి ఊరుకోలేదు. అంతంత మాత్రం అందంగా ఉన్న శ్రీకాంత్ రెడ్డితోనే ఎంత ఎంజాయ్ చేస్తుందంటే కాస్త అందంగా ఉన్న తనకు స్వర్గం చూపిస్తుందనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడి ఫోన్లో నుంచి కొట్టేసిన మిథున నంబర్కు డైల్ కొట్టాడు. ఆమెను తనకు పరిచయం చేసుకున్నాడు. నీ అందంతో పాటు నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ నీ అందం నాకు కూడా కావాలి, లేదంటే ఈ నీలి చిత్రాలను ఆన్లైన్లో పెడతాను. శ్రీకాంత్ నా స్నేహితుడే, నాతో నువ్వు కూడా ఎంజాయ్ చేసి నాకు ఎంజాయ్మెంట్ను పంచమన్నాడు. మరి బ్లాక్మెయిల్కు భయపడిందో, లేదంటే మరొకడితో వ్యవహారం చూద్దామనుకుందో కానీ వచ్చేయమంది. శ్రీకాంత్ రాణి తన భర్త లేని టైమింగ్స్ను పంపించింది. ఇంకేముంది, సాఫ్ట్వేర్ ప్రోగ్రాం రాసేది వదిలేసి మిథునతో అక్రమ సంబంధం రాసేశాడు. ఇటు మిథునేమో ఓ రోజు పాత ఫార్మర్ ప్రియుడు శ్రీకాంత్ రెడ్డికి కాల్ షీట్ ఇచ్చేది, మరుసటి రోజు సాఫ్ట్వేర్ ప్రియుడికి ఇచ్చేది. ఒకరు సాఫ్ట్వేర్, మరొకరు హార్డ్వేర్ ప్రియులతో మిథున ఎంజాయ్ చేసింది. కానీ ఎంత రహస్యంగా దాచినా ఏదో రోజు బయటపడడం ఖాయం. తన ప్రియురాలు తనకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదని శ్రీకాంత్ రెడ్డి అలిగి ప్రియురాలిని నిలదీశాడు. అప్పుడే శ్రీనివాసరెడ్డి బ్లాక్మెయిల్ చేసి నీ సమయాన్ని తీసుకొని వాడుకొని వెళుతున్నాడు, ఇందులో నా తప్పేమీ లేదని చెప్పింది. ఫోన్ అతనికిచ్చి నన్ను కూడా ఇచ్చావని మిథున చెప్పేసింది. దీంతో చైనా ఫోన్ కొనడమే నేను చేసిన తప్పు, దాంట్లో వీడియోలు తీసుకుని దాచుకోవడం రెండో తప్పు అనుకున్నాడు. ఫ్రెండ్ని నమ్మి ఆ ఫోన్ ఇస్తే డేటాను చూసి ఎంజాయ్ చేయక వీడియోలతో నా ప్రియురాలనే బెదిరిస్తున్నాడని రగిలిపోయాడు. ఇంకేముంది, నేను హార్డ్వేర్నైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తాను, శ్రీనివాస్ రెడ్డిని పిలవమని చెప్పాడు శ్రీకాంత్. సరేనన్న మిథున, నీకు హార్డ్వేర్ పనిముట్లు కూడా మూలన పెడతాను, నువ్వు కాస్త ధైర్యం చేసుకుని రమ్మని శ్రీకాంత్కి ముద్దు పెట్టి పంపించేసింది. ఇక కోపం మీద ఉన్న శ్రీకాంత్ తన ప్రియురాలి ఫోన్ కోసం ఎదురు చూశాడు. మరోవైపు శ్రీనివాసరెడ్డికి కాల్ షీట్ ఇచ్చింది మిథున. ఇచ్చి ఇవ్వగానే ఇంట్లో వాలిపోయాడు. అప్పటికే సాయంత్రం సమయం. శ్రీనివాసరెడ్డి ఇంటికి రాగానే పాత ప్రియుడికి కోడ్ పంపింది. వెంటనే అలర్ట్ అయిన శ్రీకాంత్ ప్లాన్ను యాక్టివేట్ చేసేందుకు మిథున ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే మిథున తలుపు తీసింది. శ్రీకాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళగానే శ్రీనివాసరెడ్డి వారుకు రెడీ అవుతున్న వీరుడిలా ఊపులో ఉన్నాడు. మూకీ సినిమాలో హీరోలా మారు మాట్లాడకుండా పక్కనే ఉన్న గొడ్డలు తీసుకుని శ్రీనివాసరెడ్డిపై దాడి చేశాడు శ్రీకాంత్ రెడ్డి. అంతేకాదు తీవ్ర గాయాల పాలై కింద పడగానే కత్తితో చనిపోయే వరకు పొడిచాడు. మొత్తానికి ట్రయాంగిల్ స్టోరీలో రక్తం చిందింది. ఆమె కోసం ఇద్దరు పడ్డ తపనలో 3 కుటుంబాలు నాశనమయ్యాయి. అందరికంటే ముఖ్యంగా మిథున 10 నెలల కూతురు. ఆ పాపను తీసుకుని మిథునను బైక్ మీద కూర్చోబెట్టుకుని గులాబీ సినిమాలో జేడీ చక్రవర్తి మహేశ్వరిలా రయ్యమని పారిపోయాడు. అంతే వేగంగా తోటవల్లూరు పోలీసులు నిందితులను పట్టుకొచ్చి జైల్లో వేశారు. హార్డ్వేర్ చూడమని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తే ఏకంగా డేటాను చూసి శ్రీకాంత్ రెడ్డి ప్రాపర్టీని వాడేశాడు. ఈ శ్రీకాంత్ అయినా హత్యలతో మనకెందుకని ఊరుకోలేదు. సొంత కుటుంబాన్ని ఇంట్లో వదిలేసి లవర్ కోసం లాజిక్ లేకుండా మర్డర్ చేసి చెప్పకూడు తింటున్నాడు. మొత్తం మీద తప్పు శ్రీకాంత్దా లేదంటే చైనా ఫోన్దా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరి దీనికి తీర్పు మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.